హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ ముఖ సౌందర్యాన్ని పెంచే అద్భుతమైన బ్యూటీతో మీ ముందుకు వచ్చానండి. పెరుగుతున్న పొల్యూషన్, తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు లేకపోవటం, చర్మ సౌందర్యంపై తగినంత శ్రద్ధ పెట్టకపోవటం, ఇలాంటి కారణాల వల్ల మన ముఖ సౌందర్యం రోజురోజుకి తగ్గిపోతూ ఉంటుంది. దీనికి తోడు ముఖంపై ఏర్పడే నల్లటి మచ్చలు, మొటిమల వల్ల ఏర్పడే నల్లటి మచ్చలు, వయసు పైబట్టడం వల్ల ముఖంపై ఏర్పడే చారలు, ముడతలు. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టే అద్భుతమైన బీ టిప్తో మీ ముందుకు వచ్చానండి. మరింకెంత ఆలస్యం, ఈ టిప్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా ముఖానికి అప్లై చేసుకోవడం ద్వారా కాంతివంతమైన, ఆరోగ్యవంతమైన ముఖ సౌందర్యం మళ్ళీ మనం తిరిగి పొందొచ్చు, నేను మీకు వివరంగా చెప్తానండి. ముందుగా ఈ టిప్ తయారు చేసుకోవడానికి ఏ పదార్థాలు కావాలి ఒకసారి చూద్దాం. ఈ టిప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన మొట్టమొదటి మరియు ముఖ్యమైన పదార్థం శనగపిండి అండి. శనగపిండిలో అద్భుతమైన బ్యూటీ బెనిఫిట్స్ దాగా ఉన్నాయండి. శనగపిండి అద్భుతమైన స్క్రబ్బింగ్ లక్షణాలను మరియు యాంటీ ఏజింగ్ లక్షణాలను పుష్కలంగా కలిగి ఉంది. ఇది మన శ్వేదరంధ్రాలను శుభ్రం చేయడంతో పాటు చర్మంపై పెరిగిపోయిన మురికి మట్టిని శుభ్రపరిచి చర్మానికి ఒక మంచి గ్లోయింగ్ స్కిన్ అందించడంలో అద్భుతమైన ఫలితాలను అందిస్తుందండి. అలాగే టిప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన రెండో పదార్థం అలోవేరా జెల్ అండి. మీరు తాజా అలోవేరా జెల్ను కూడా ఈ టిప్లో వాడుకోవచ్చండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. అలోవేరా జెల్లో విటమిన్ ఈ సమృద్ధిగా ఉంటుంది, అలాగే యాంటీ ఏజింగ్ లక్షణాలు కూడా చాలా సమృద్ధిగా లభిస్తాయండి. ఇది మన చర్మ సౌందర్యానికి కావాల్సిన పోషణ అందించడంతో పాటు చర్మంపై పేరుకుపోయిన దుమ్ము, ధూళి, మురికిని తొలగించి చర్మానికి ఒక మంచి టోన్ అందించడంలో అద్భుతమైన ఫలితాలను అందిస్తుందండి. అలాగే చర్మంపై ఏర్పడే నల్లటి మచ్చలు, ముడతలు లేదా మొటిమలు, ఇలాంటి చర్మ సంబంధిత సమస్యలను దూరం చేయడంతో పాటు ఒక గ్లోయింగ్ స్కిన్ అందించడంలో అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. అలాగే టిప్ తయారు చేసుకోవడం కావాల్సిన మరో ముఖ్య పదార్థం గ్రీన్ టీ పొడి అండి. గ్రీన్ టీ పొడి కూడా అద్భుతమైన యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగి ఉంది. ఇది చర్మ సౌందర్యానికి కావాల్సిన పోషణ అందించడంతో పాటు చర్మానికి ఒక మంచి గ్లోయింగ్ స్కిన్ అందిస్తుంది. అలాగే ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చర్మ సంబంధిత సమస్యలను తొలగించి చర్మానికి ఒక మంచి నిగారింపును తీసుకొస్తాయండి. అలాగే చర్మ ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది. చర్మంపై ముడతలు, నల్లటి మచ్చల సమస్యలను దూరం చేయడంలో అద్భుతమైన ఫలితాలు గ్రీన్ టీ మనకు అందిస్తుందండి. మనం గ్రీన్ టీని పొడి రూపంలో ఈ టిప్లో వాడుకోవాల్సి ఉంటుంది. అలాగే టిప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన ఆఖరి పదార్థం కొబ్బరి నూనె. కొబ్బరి నూనె గురించి మనకు పరిచయం అవసరం లేదండి, తరతరాలుగా సౌందర్య సాధనంగా కొబ్బరి నూనె మనం ఉపయోగిస్తున్నాం. ఇప్పుడు ఈ శనగపిండి, కొబ్బరి నూనె, అలోవేరా జెల్ మరియు గ్రీన్ టీ పొడి, ఈ నాలుగింటిని ఉపయోగించి ఈ బ్యూటీ ఎలా తయారు చేసుకోవాలి, ఎలా ముఖానికి అప్లై చేసుకోవడం ద్వారా అద్భుతమైన ముఖ సౌందర్యం చాలా తక్కువ వ్యవధిలోనూ మనం పొందవచ్చు, నేను మీకు వివరంగా చెప్తానండి. దీనికోసం ముందుగా ఒక ఖాళీ బౌల్ని తీసుకోవాలండి. ఈ ఖాళీ బౌల్లో సుమారు ఒక టీ స్పూన్ పరిమాణంలో శనగపిండి, అలాగే ఇందులో ఒక గ్రీన్ టీ పౌచ్ చేసుకోవాలండి. దీన్ని ఇలా కట్ చేసుకుంటే ఇందులో ఒక గ్రీన్ టీ పొడిని మనం చాలా సులభంగా తీసుకోవచ్చండి. దీనిలో ఒక స్పూన్ పరిమాణంలో గ్రీన్ టీ పొడి, అలాగే ఒక స్పూన్ పరిమాణంలో అలోవేరా జెల్, అలాగే వీటికి ఒక 2 స్పూన్ల పరిమాణంలో కొబ్బరి నూనె. శనగపిండి, అలోవేరా జెల్, గ్రీన్ టీ పొడి మరియు కొబ్బరి నూనె, ఈ 4 బాగా కలిసేలా కలుపుకోవాలండి. ముఖ్యంగా ఇందులో ఉపయోగించిన శనగపిండి మరియు గ్రీన్ టీ పౌడర్లో ఉండే అద్భుతమైన యాంటీ ఏజింగ్ లక్షణాలు చర్మంపై ఏర్పడే నల్లటి మచ్చలు, ముడతలు మరియు చర్మ సంబంధిత సమస్యలను నివారించడంలో అద్భుతమైన ఫలితాలను అందిస్తాయండి. ఇప్పుడు ఈ 4 బాగా కలిసేలా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ మిశ్రమం బాగా కలిసిందండి. దీన్ని ముఖానికి ఎలా అప్లై చేసుకోవాలి నేను మీకు వివరంగా చెప్తానండి. దయచేసి మిత్రులారా, దీనిని నా చేతి మీద అప్లై చేసి చూపిస్తున్నాను, మీరు మరోలా భావించొద్దు. ఈ మిశ్రమాన్ని మీ మునివేలతో తీసుకుని మీ ముఖానికి ఇలా వృత్తాకారంలో రాసుకుంటూ అప్లై చేయండి. ఇలా వృత్తాకారంలో రాసుకుంటూ దీన్ని ఒక పైపోతగా మీ ముఖానికి అప్లై చేసే ప్రయత్నం చేయండి. ఇలా మృదువుగా వృత్తాకారంలో రాసుకుంటూ, అంటే సున్నితంగా రబ్ చేసుకుంటూ అప్లై చేయండి. ఇలా చేయటం వలన చర్మంపై పేరుకుపోయిన మృత కణాలు తొలగిపోవడంతో పాటు చర్మానికి ఒక మర్దనలా జరుగుతుందండి. ఇలా ఈ మిశ్రమాన్ని ఒక పై లేయర్గా, పై పూతగా రాసే ప్రయత్నం చేయండి. ఇలా వృత్తాకారంలో రాసుకుంటూ ఈ మిశ్రమాన్ని మీ యొక్క ముఖానికి అప్లై చేసే ప్రయత్నం చేయండి. ఇలా చేయటం వలన అక్కడ ఉన్న మృత కణాలు తొలగిపోవడంతో పాటు మనం ఉపయోగించిన శనగపిండి, అలోవేరా జెల్, కొబ్బరి నూనె మరియు గ్రీన్ టీ పొడిలో ఉండే అద్భుతమైన యాంటీ ఏజింగ్ లక్షణాలు చర్మానికి ఒక మంచి గ్లోయింగ్ స్కిన్ను తీసుకొస్తాయండి. ఇలా ఈ మిశ్రమాన్ని వృత్తాకారంలో రాసుకుంటూ మృదువుగా మీ ముఖానికి మొత్తం అప్లై చేయండి. వీలుంటే మీ మెడకు కూడా అప్లై చేసే ప్రయత్నం చేయండి. దానివల్ల కూడా మీరు చాలా అద్భుతమైన ఫలితాలను పొందుతారు. ఇలా ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేసి ఒక అరగంట సేపు మీ ముఖాన్ని అలాగే వదిలేయండి. తర్వాత చల్లని నీటితో మీ ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా క్రమం తప్పకుండా వారంలో 1 లేదా 2 రోజులు
ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేయడం వలన ఏదైతే పొల్యూషన్, ఎండవేడిమి మరియు శరీరంపై మృతకణాలు పెరిగిపోవటం ఇలాంటి సమస్యల వల్ల నల్లగా మారిన మీ ముఖం మళ్ళీ తిరిగి కాంతివంతంగా ఆరోగ్యంగా తయారవుతుందండి. ఒకటి లేదా రెండు సార్లు అప్లై చేసిన తర్వాత మీరే గమనిస్తారండి మీ ముఖారవిందంలో కలిగే మార్పుని. అయితే క్రమం తప్పకుండా వారంలో రెండు రోజులు అప్లై చేయడం వలన అద్భుతమైన ఫలితాలను చాలా తక్కువ కాలంలోనే చవిచూస్తారు. వీడియోను చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనున్న అలారం సింబల్ను క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ను వెంటనే పొందవచ్చు. దీంతోపాటు మీ సూచనలు, సలహాలు తప్పక తెలియజేయగలరు.